హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్స్ నందు డ్రాయింగ్ ఎగ్జామ్ రాసేవారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. లోయర్ ఎగ్జామ్ రాసేవారికి అలాగే మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ నందు మీ ముందు ఉంచిన వస్తు సముదాయము సరైన నిష్పత్తి ఆకారంతో తగిన వెలుగు నీడలు చూపుతూ మీకు ఇచ్చిన డ్రాయింగ్ పేపర్కు తగినట్లు పూర్తి చేయము. పెన్సిల్ మాత్రమే ఉపయోగించవలను. అలాగే ఈ జామెట్రికల్ పరికరములు అంటే స్కేలు అలాంటివి అనేవి ఉపయోగించుకోకుండా మీరు ఓన్లీ పెన్సిల్ మాత్రమే కలర్స్ లేకుండా ఉపయోగించాల్సి ఉంటుందండి. మీ ముందు కొన్ని వస్తువులు అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఈ కూజ, అరటిపండు, గ్లాసు, ఒక గ్లాస్ సామాగ్రి అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు మనము వారు మన ముందు ఉంచిన వస్తువులను మనం డ్రాయింగ్ ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం వెలుగు నీడలతో. అలాగే మనం ముందుగా వారు ఇచ్చిన డ్రాయింగ్ను మనము సరైన ఆకారము సరైన కొలతలతో మనం డ్రాయింగ్ షీటు తగినట్టుగా మనం ముందుగా ఈ పెన్సిల్తో డ్రాయింగ్ అనేది వేసుకుంటాము. అలాగా ముందుగా మనము ఒక కరెక్ట్ ఆకారంలో మనము పెన్సిల్తో స్కెచ్ అనేది వేసుకున్న తర్వాత మనం వెలుగు నీడలు అనేది తర్వాత ఇచ్చుకుంటే చూసేందుకు అందంగా ఉంటుంది. చార్టుకు వాటిచ్చిన చార్టుకు తగినట్టుగా మనము డ్రాయింగ్ అనేది వేసుకుంటే మరీ అందంగా ఉంటుంది. మరీ చిన్నదిగా లేకుండా మరీ పెద్దదిగా లేకుండా చార్టుకు మిడిల్ అంటే మధ్యలో మనము డ్రాయింగ్ వేసుకుంటే చూసేందుకు అందంగా ఉంటుంది. ఇలాగా మనము అందంగా నీట్గా వేసుకొని తర్వాత ఈ వెలుగు నీడలు అనేది అంటే మనము ఓన్లీ అవుట్లైన్ అనేది ఒకటి ఇచ్చి అవుట్ సైడ్ ఒకటి మనము షేడ్ అనేది వెలుగు నీడలు చూపించకుండా మనము ఈ మనం వేసిన డ్రాయింగ్ అంటే మన వస్తువు లోపల భాగం కానీ మనం షేడింగ్ అనేది ఇవ్వడం వల్ల చూసేందుకు అందంగా ఉంటుంది. ఇలాగా అందంగా ఉన్న డ్రాయింగ్కు మార్కులు అధికంగా ఉంటాయి. కాబట్టి మనము ఓన్లీ అవుట్లైన్ చేసి అవుట్ సైడ్ మటుకు మనం షేడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల మనకు సామాగ్రి అనేది క్లారిటీగా ఉండదు. కాబట్టి మనము వేసిన డ్రాయింగ్ లోపల కూడా షేడింగ్ అనేది ఇవ్వడం వల్ల చూసేందుకు అందంగా ఉంటుంది. ఆ వస్తువును అనేది మనము వెంటనే కనుక్కోవడం జరుగుతుంది. ఇది గ్లాస్, ఇది కూజ అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మొత్తం ఈ టీసీసీ డ్రాయింగ్లో మొత్తం 8 ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. మొత్తం 8 ఎగ్జామ్స్ అనేది మీకు క్లారిటీగా మీకు యూట్యూబ్లో చూడాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము మొత్తం ఈ డ్రాయింగ్ అనేది వెలుగు నీడలతో ఎలా వేయాలో చూద్దాం.